హలో అన్నారు, నా పేరు సోహిత్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ తెలుగు ఎథికల్ హ్యాకింగ్ ఛానల్. ఈరోజు మేము డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి లైనెక్స్లో, ఎస్పెషలీ ఉబుంటు, కాలి ఆర్ ప్యారెట్, ఏ లైనెక్స్లో అని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఆల్సో మనం ఎవరి టైం బూట్ చేసినప్పుడు డాకర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకుంటాం, అండ్ మెయిన్ థింగ్ మనం ఈ డాకర్కి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం లైనెక్స్లో. ఈ వీడియో పూర్తిగా ఉబుంటులో ఉంటుంది, సో జస్ట్ మీరు నా స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ డాకర్ గురించి తెలియని వాళ్ళకి చెప్పాలి, ఈ డాకర్ ఏంటంటే ఇది లైక్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక విర్చువల్ మిషన్ లాగా అనుకోండి. సో ఇది పవర్ఫుల్ విర్చువల్ మిషన్ అనమాట, ఓఎస్ లెవెల్ విర్చువలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎటువంటి సాఫ్ట్వేర్నైనా, ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్నైనా జస్ట్ సింగిల్ కమాండ్తో మనం అయితే ఈ డాకర్లో ఇన్స్టాల్ చేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఉబుంటు యూస్ చేస్తున్నాను. సో ముందుగా అయితే మన టర్మినల్ ఓపెన్ చేద్దాం. మీరు కాలేజ్ లైనక్స్ లేదా ప్యారట్ యూస్ చేస్తుంది, సేమ్ ప్రాసెస్, సేమ్ ఎగ్జాక్ట్ కమెంట్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే టర్మినల్ ఓపెన్ చేద్దాం. సో టర్మినల్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ ప్లస్ టీ ప్రెస్ చేసినట్టయితే టర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు చేయాల్సింది వచ్చి మీ సిస్టమ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకోండి. సో ఆ రెండు అయితే నేను చేసేసాను, సో ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. దానికంటే ముందు మన లైనక్స్ లో డిఫాల్ట్ గా డాకర్ ఉందో లేదో చెక్ చేద్దామా. సో ఇక్కడ మీరు డాకర్ అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ క్లిక్ చేసినట్టయితే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే డిఫాల్ట్ లో ఈ డాకర్ అనేది ఉండదు అనమాట మన లైనక్స్ లో. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కమాండ్స్ చూపిస్తుంది చూసారా, సో ఏపీటీ ఇన్స్టాల్ డాకర్ డాట్ ఐఓ అని ఉంది కదా. సో ఆ కమాండ్ రన్ చేసినట్టయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ టూ కమాండ్స్ లో ఏదైనా రన్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము దీన్ని కాపీ చేసుకొని రన్ చేద్దాం. అండ్ కాపీ చేసుకోవడానికి షార్ట్ కట్ తెలుసు కదా, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సి. ఎందుకంటే మనం విండోస్ లాగా కంట్రోల్ ప్లస్ సి ప్రెస్ చేయలేము అనమాట టర్మినల్ లో. కంట్రోల్ సి ఫర్ కిల్ ద ప్రాసెస్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ వి క్లిక్ చేసినట్టయితే మనకి పేస్ట్ అవుతుంది. సో కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేసినట్టయితే డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ వై అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది. సో డాకర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎవ్రీ టైమ్ మన లైనక్స్ మిషన్ ని ఆన్ చేసిన వెంటనే డాకర్ స్టార్ట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. దానికోసం సింపుల్ గా ఈ కమాండ్స్ ని అయితే ఫాలో అవ్వండి. వీలైతే డిస్క్రిప్షన్ లో కూడా కమాండ్స్ ఇస్తాను, సో అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఈ కమాండ్ ని టైప్ చేస్తున్నాను. ముందుగా అయితే ఈ డాకర్ ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట, లైక్ సిస్టమ్ సిటిఎల్ కమాండ్ యూస్ చేసి. సో ఇక్కడ సూడో సో ఈ కమాండ్ రన్ చేసినాక ఇప్పుడైతే డాకర్ ని స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ గా సూడో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్. సో ఎంటర్ క్లిక్ చేసినట్టయితే డాకర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ డాకర్ యొక్క స్టేటస్ చూడాలనుకుంటే సింపుల్ గా ఈ కమాండ్ రన్ చేస్తాం అనమాట, సూడో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మీకు డాకర్ అయితే యాక్టివ్ లో ఉంది అనమాట, యాక్టివ్ అండ్ రన్నింగ్ లో ఉంది. డాకర్ సర్వీసెస్ అనేవి ఆఫ్టర్ ఈ సింపుల్ త్రీ కమాండ్స్ తర్వాత డాకర్ సర్వీసెస్ అనేది మనకి బూట్ లోనే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఎవ్రీ టైం మీరు మీరు మిషన్ ఆన్ చేసినప్పుడు స్టార్ట్ డాకర్ అలాంటి కమాండ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. సో డాకర్ అయితే మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసుకొని స్టార్ట్ చేసేసాం కదా, ఎవ్రీ టైం బూట్ అయ్యేటప్పుడే ఇది స్టార్ట్ అయిపోయేలాగా సెట్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం ఈ డాకర్ కోసం ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డాష్ బోర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో దాన్నే పోర్టైనర్ అంటారనమాట. సో ఇది డాష్ బోర్డ్ లాగా మనకి డాకర్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. సో ముందుగా అయితే ఈ పోర్టైనర్ అనేది మీరు వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో నుంచే మీరు ఈ కమాండ్స్ ఫాలో అయ్యి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట లైనక్స్ లో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంట్రడక్షన్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే కమాండ్స్ ఉన్నాయి. సో వీటిని యూస్ చేసి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇవంతా మనకు అవసరం లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక కమాండ్ ఇస్తాను. సో దాన్ని సింపుల్ గా మీరు కాపీ పేస్ట్ చేశారంటే ఇదైతే ఇన్స్టాల్ అయిపోతుంది. సో అదైతే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇదంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి కాపీ చేసి మీ టర్మినల్ లో పేస్ట్ చేశారంటే మీరు ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇది ఇన్స్టాల్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఈ డాకర్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే విర్చువల్ మిషన్లో చాలా మంది విర్చువల్ మిషన్ సెటప్ చేసుకునేటప్పుడు తక్కువ స్పేస్ ఇస్తుంటారు, లైక్ 10 GB 20 GB అలాగా. సో అట్లీస్ట్ ఒక 40-50 GB ఉండేలాగా అయితే మీరు చూసుకోండి, ఎందుకంటే మనం డాకర్లో ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్ రిక్వైర్స్ మెమరీ అనమాట. సో అది మాత్రం చూసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే పోర్ట్ అయినా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఫినిష్ అయిన వెంటనే మనం ఎలా యాక్సెస్ చేయాలి ఈ డాష్ బోర్డ్ని అయితే మనం ఇక్కడ చూద్దాం. సో ఇదైతే ఫినిష్ అయింది. ఇప్పుడైతే మనం ఈ డాష్ బోర్డ్ ని ఎలా యాక్సెస్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం. అండ్ ముందుగా దానికంటే ముందు ఇక్కడ మనం చూసినట్టయితే పోర్ట్స్ చూసినట్టయితే 9000 అండ్ 8000 ఇచ్చాం కదా. సో ఈ 2 పోర్ట్స్ లో అయితే మనకి ఈ డాష్ బోర్డ్ అయితే యాక్సెస్ చేయగలుగుతాం. ముందుగా అయితే మీ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్ లో లైక్ ఐపీ అడ్రస్ ఇస్తామన్నమాట 0.0.0.0 అండ్ ఈ పోర్ట్ నైతే మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లాగిన్ పేజ్ అయితే వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఎవరీ టైం మీరు లాగిన్ అవ్వాలనుకుంటే ఆ పాస్వర్డ్ తో లాగిన్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చి 8 క్యారెక్టర్స్ లాంగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఈ పాస్వర్డ్ ఏదైనా టైప్ చేయండి. ఓకే, క్రియేట్ యూజర్ క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట పోర్ట్ అయినది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన లోకల్ ఇప్పుడు డాకర్ అయితే ఉంది కదా. సో ఆ డాకర్ లో ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో, ఏవేవి ఇన్స్టాల్ చేశానో సాఫ్ట్వేర్స్ అన్నింటినీ, వాటిని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజెస్ అండ్ నెట్వర్క్ కంటైనర్స్ ఇవంతా మనకి చూపిస్తుంది. ఇంకా మనం ఏమి ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి కంటైనర్స్ లో అయితే ప్రజెంట్ అయితే పోర్ట్ అయినది ఉందన్నమాట. సో అదైతే రన్ అవుతుంది. చూసారా, మనం డాక్టర్ లో ఇన్స్టాల్ చేసాం కదా పోర్ట్ అయినది. సో అదైతే ప్రస్తుతానికి రన్ అవుతుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నా ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చి ఇక్కడ మనకి పబ్లిష్డ్ పోర్ట్స్ అని ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ ట్యాబ్ లో ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం సాఫ్ట్వేర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటే ఫ్యూచర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇందులో మనం ఏదైనా స్కానర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇదనమాట, డాకర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ అలాగే పోర్టైనర్ డాష్ బోర్డ్ ని ఎలా యూస్ చేయాలో కూడా మనం ఇక్కడ చూసాం కదా. సో ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. డాకర్ వెరీ యూస్ఫుల్ అనమాట. డాకర్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. సో వీడియో యూజ్ అయ్యంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.